Welcome to DVSK Lectures. In today's lecture, we are going to discuss about Vishveshwaraya National Institute of Technology Nagpur 2022 JEE Mains Cutoff Ranks in JOSA Counseling. So, Vishveshwaraya National Institute of Technology Nagpur yokka JEE Mains Cutoff Ranks discuss cheddamandi last year vi ante 2022 JOSA Counseling lo for all categories OC, EWS, SC, ST and OBC. సో దీంట్లో ఓసీ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో మనకి 56,000 వరకు సీటును వచ్చిందండి. సో అది ఏ బ్రాంచ్లో వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్ డీటెయిల్ విశ్వేశ్వరయ్య ఎన్ఐటి గురించి మనము వేరే వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోలో మాత్రము జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వరకు డిస్కస్ చేద్దాం. సో మెయిన్ పాయింట్స్ కానీ మనం తీసుకున్నామంటే ఇది 1960లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది, నాగ్పూర్ హార్ట్ ఆఫ్ ద సిటీ. సో జనరల్గా ఏ ఎన్ఐటి తీసుకున్నా కూడా మీకు కొంచెం సిటీకి దూరంగా అట్లా ఉంటాయి. కాకపోతే ఇది మాత్రము ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ అండి, రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్. సో మీరు అది ఒక అడ్వాంటేజ్గా మనము కనెక్టివిటీని చెప్పుకోవచ్చు అండి. తర్వాత నిఫ్ ర్యాంక్ అని తీసుకున్నారంటే 32 అండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 9.85 lakhs అండి. సో ఇది టాప్ 5లో ఉన్న ఎన్ఐటి అని అయితే నేను అనను, బట్ నెక్స్ట్ 5 ఎన్ఐటీస్లో అయితే 100% ఉంటుందండి. సో ఈ ఎన్ఐటీస్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీ కానివ్వండి, IIIT కానివ్వండి, ఏది ముందు ప్రిఫర్ చేయాలి అదన్నీ కూడా మనము జోసా కౌన్సిలింగ్ అప్పుడు డిస్కస్ చేద్దామండి. బట్ యాజ్ ఆఫ్ నౌ మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వరకు అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనము లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్లో జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కెమికల్ ఇంజనీరింగ్ అని తీసుకున్నామంటే, సో ఓసీ కేటగిరీ 31,771 వరకు వచ్చిందండి. అదే గర్ల్స్ కోటా అయితే 41,873. సో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను. సో ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ ఎవరైనా చేరచ్చండి. సో మిగతావన్నీ కూడా ఇక్కడ ఇచ్చినవి రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో యాజ్ యూ నో అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, సో ఈ జనరల్ కేటగిరీ ర్యాంక్ అనేది కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంక్ అండి. సిఆర్ఎల్ అంటే అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా వరుసగా ఇచ్చుకుంటూ పోతారు. అదే 1, 2, 3, 4 అట్ట 10 lakhs వరకు ఆ ర్యాంక్ అండి, ఓసీ ర్యాంక్ అన్నా జనరల్ కేటగిరీ ర్యాంక్ అన్నా. సో ఈ మిగతావన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు ఇవి రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో అంటే ఇది ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే ఈ ర్యాంక్స్ వస్తాయి. సపోజ్ ఈడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో మీ ర్యాంక్ ఎంత అనేది వస్తుంది. ఆ విధంగా ఈ ఈడబ్ల్యూఎస్ టు ఓబీసీ ర్యాంక్స్ అన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో ఈడబ్ల్యూఎస్ మనం తీసుకున్నామంటే 5096 అండి, గర్ల్స్ కోటా 6611. ఎస్సీ కేటగిరీ అయితే ఇది రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ 5677, గర్ల్స్ కోటా 7087. ఎస్టీ కేటగిరీ 1840, గర్ల్స్ కోటా 2300. ఓబీసీ 10542, గర్ల్స్ కోటా 14800 అండి. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఓసీ కేటగిరీ 5642, గర్ల్స్ కోటా 7427. ఈడబ్ల్యూఎస్ 815, గర్ల్స్ కోటా 1203. ఎస్సీ కేటగిరీ 526, గర్ల్స్ కోటా 681. ఎస్టీ కేటగిరీ 186, గర్ల్స్ కోటా 389. ఓబీసీ 1627, గర్ల్స్ కోటా 3001. సో ఇందాకే నేను చెప్పినట్టు ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. కొంతమంది అడుగుతున్నారు జనరల్ కేటగిరీ ర్యాంక్ కన్నా ఈ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా తక్కువ రిజర్వేషన్ ఉన్నా కూడా తక్కువ ర్యాంక్ వస్తుంది ఏంది అని, కానీ ఇవి రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్. ఆ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. వెరాజ్ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీ ర్యాంక్స్ అన్నీ కూడా ఇవి సిఆర్ఆర్ ర్యాంకు, అది ముందు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండేషన్స్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఈ ఛానల్లో మీకు జోసా కౌన్సిలింగ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ఈవెన్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ IIITs, ఈవెన్ ఎంసెట్ కానివ్వండి, లేకపోతే ఈఏపీ సెట్ ఏపీలో ఉన్నటువంటి ఏపీ సెట్ కానివ్వండి, లేకపోతే కామెట్కే మన కర్ణాటకలో అడ్మిషన్స్ కానివ్వండి, లేకపోతే తమిళనాడు అడ్మిషన్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, అన్నిటికీ కూడా మీకు గైడెన్స్ అనేది దొరుకుతుందండి. సో ఎవరైనా కన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ నా ఛానల్కి మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు, సో దట్ యువర్ కామెంట్స్ విల్ బీ గివెన్ మోర్ ప్రియారిటీ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. సో నెక్స్ట్ బ్రాంచ్కి కానీ మనం చూసుకున్నామనంటే, సో 1 ECE బ్రాంచ్ అండి. ఓసీ కేటగిరీ 11,000
131 అండి, గర్ల్స్ కోట 12,214, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1,637, గర్ల్స్ కోట 1,661, ఎస్సీ కేటగిరీ 1,845, గర్ల్స్ కోట 2,538, ఎస్టీ కేటగిరీ 323, గర్ల్స్ కోట 899, ఓబీసీ 3,474, గర్ల్స్ కోట 4,700. సో నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండి, ఇది వచ్చేసి ఓసీ కేటగిరీ 43,344, గర్ల్స్ కోట 50,100, ఈడబ్ల్యూఎస్ 6,639, గర్ల్స్ కోట 8,180, ఎస్సీ కేటగిరీ 6,850, గర్ల్స్ కోట 8,483, ఎస్టీ కేటగిరీ 2,149, గర్ల్స్ కోట 3,168, ఓబీసీ 13,909, గర్ల్స్ కోట 17,236. సో నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అండి, సో సివిల్ ఇంజనీరింగ్ 38,128 జనరల్ కేటగిరీ, అంటే ఇది జెండర్ న్యూట్రల్ అంటారండి, అంటే దీంట్లో ఎవరైనా చేరొచ్చు, బాయ్స్ అయినా చేరొచ్చు లేకపోతే గర్ల్స్ అయినా చేరొచ్చు. సో ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ కోట కింద అయితే 48,559 వరకు వచ్చిందండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 5,718 అండి, గర్ల్స్ కోట వచ్చేసి 7,322, ఎస్సీ కేటగిరీ 5,147, గర్ల్స్ కోట 6,684, ఎస్టీ కేటగిరీ 1,080, గర్ల్స్ కోట 1,659 అండి, ఓబీసీ కేటగిరీ 11,774, గర్ల్స్ కోట 17,091. సో ఇవన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి, సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కానీ మీరు చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎందుకనంటే మన ఏపీలో ఉన్నటువంటి ఎన్ఐటి ఏపీకి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఐటి వరంగల్ కానివ్వండి, వీటి బోత్ నేను హోమ్ స్టేట్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టేట్ ర్యాంక్స్ ఇచ్చానండి. ఎందుకంటే మన తెలుగు పిల్లలకి ఈ రెండు స్టేట్స్లోనే హోమ్ స్టేట్ కింద వస్తారు. సో ఈ రెండు స్టేట్స్ వదిలేస్తే మిగతా అన్ని స్టేట్స్లో కూడా మనము అదర్ స్టేట్ కిందకు వస్తాం కాబట్టి నేను అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రమే ఇస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో జనరల్గా 50% ఆఫ్ ద సీట్స్ హోమ్ స్టేట్ కింద ఇస్తారండి, అంటే ఆ స్టేట్ పిల్లలకి, మిగతా 50% ఆఫ్ ద సీట్స్ మిగతా అన్ని స్టేట్స్ పిల్లలకి ఇస్తారండి. సో అందుకనే నేను ఏపీలో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రెండు ఎన్ఐటీస్కి మాత్రము బోత్ హోమ్ స్టేట్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టేట్ ర్యాంక్స్ ఇచ్చాను. బట్ మిగతా అన్ని స్టేట్స్లో, ఇది మహారాష్ట్రలో ఉంటుందండి నాగ్పూర్ ఎన్ఐటీ అనేది, సో అందుకని దీంట్లో ఇచ్చిన ర్యాంక్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్, అవే చూసుకోవాలి మనకి అడ్మిషన్ కోసము జోసా కౌన్సిలింగ్లో. IEEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, సో ఇది వచ్చేసి ఓసీ కేటగిరీ 17,067, గర్ల్స్ కోట 23,077, ఈడబ్ల్యూఎస్ 2,551, గర్ల్స్ కోట 3,338, ఎస్సీ కేటగిరీ 2,750, గర్ల్స్ కోట 3,903, ఎస్టీ కేటగిరీ 849, గర్ల్స్ కోట 956, ఓబీసీ కేటగిరీ 5,660, గర్ల్స్ కోట 9,028 అండి. సో నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, ఓసీ కేటగిరీ 23,541, గర్ల్స్ కోట 37,372, ఈడబ్ల్యూఎస్ 3,706, గర్ల్స్ కోట 5,671, ఎస్సీ కేటగిరీ 3,922, గర్ల్స్ కోట 6,384, ఎస్టీ కేటగిరీ 1,206, గర్ల్స్ కోట 1,503, ఓబీసీ 8,047, గర్ల్స్ కోట 14,398 అండి. సో నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, సో ఓసీ కేటగిరీ 45,763, గర్ల్స్ కోట 56,173. నేను ఇందాక చెప్పాను కదా జనరల్ కేటగిరీలో 56,000 వరకు సీట్ వచ్చింది అని, ఇదేనండి. సో మనకి మైనింగ్ ఇంజనీరింగ్, సో 56,000 వరకు సీట్ వచ్చింది కదా అనేసి మీరు గుడ్డిగా ఏదో ఒక బ్రాంచ్ అయితే తీసుకోవద్దు. సో బ్రాంచ్ సెలక్షన్ కానివ్వండి, లేకపోతే ఈ కాలేజీ సెలక్షన్ కానివ్వండి, యూ హ్యావ్ టు ఆప్టిమైజ్ వైజ్లీ, అప్పుడే మీకు మంచి డెసిషన్ అనేది వస్తుందండి. సో బ్రాంచ్ కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ ఆప్టిమైజేషన్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. సో కౌన్సిలింగ్ అప్పుడు నేను మీకు మళ్ళీ గైడెన్స్ అనేది ఇస్తాను. కాకపోతే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ప్రకారం 56,000 కూడా జనరల్ క్యాండిడేట్స్కి ఈ ఎన్ఐటి నాగ్పూర్లో సీట్ వచ్చిందనే పాయింట్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారంటే 7,023, గర్ల్స్ కోట నో అడ్మిషన్, ఎస్సీ కేటగిరీ 6,736, గర్ల్స్ కోట 7,646, ఎస్టీ కేటగిరీ 2,513 అండి, గర్ల్స్ కోట నో అడ్మిషన్, ఓబీసీ కేటగిరీ 14,716, గర్ల్స్ కోట 21,224 అండి. సో ఇవన్నీ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఈ ఇయర్ కొంచెం అటు ఇటు మారచ్చు, కొంచెమే మారుతుందండి. సిఎస్సి వాటికి కొంచెం డిమాండ్ పెరిగింది కాబట్టి సిఎస్సి వాటికి కొంచెము ఇంకా
టైట్ అవ్వచ్చు, మిగతా వాటికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఈ మెకానికల్ కానివ్వండి, EEE కానివ్వండి, అవన్నీ కూడా ఒక 1000 అటు ఇటు ఉండొచ్చు జనరల్ కేటగిరీ వరకు మనం కనుక చూసుకున్నామంటే. సో అదేవిధంగా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మెంబర్షిప్ తీసుకోండి. సో మెంబర్షిప్ అనేది 119 rupees అండి. సో మీకు జాయిన్ అనే బటన్ ఉంటుంది డివిఎస్కే లెక్చర్స్ పక్కన, అక్కడ కన్నా మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే 119 rupees కానీ కట్టారంటే యూ విల్ బికమ్ మెంబర్స్ ఆఫ్ డివిఎస్కే లెక్చర్స్ స్టార్ మెంబర్స్ క్లబ్లో జాయిన్ అయినట్టు. అప్పుడు మీకు కొంచెం ప్రివిలేజ్ ఉంటుంది కామెంట్స్లో కానివ్వండి, లేకపోతే కొన్ని స్పెషల్ వీడియోస్ కూడా ఓన్లీ ఫర్ మెంబర్స్కి నేను పెట్టబోతున్నాను. సో ఈ మెంబర్షిప్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.